విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించారని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడిలో పాదయాత్ర చేసి కరపత్రాలు అందజేసి పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు ప్రజలకు వివరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. अन्नी वस्तुवुलपै ये विधंगा धरलु पेरिगिपोयायी अन्नदी प्रजलकु विवरिंची ग्रामंलो पर्यटिंची ग्रामस्तुलनु समस्यनु आयन अडिगि तेलुसुकुन्नारु. तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिल्लि रामकृष्णारेड्डी रंगंपेट मंडल नायकुलु ई कार्यक्रमंलो तूर्पु गोदावरी जिल्ला प्रधान कार्यदर्शि आल गोविंद अनपर्ति नियोजकवर्ग तेलुगु रैतु अध्यक्षुलु अच्चिरेड्डी अन्नवरं देवस्थानं माजी मेंबर देवदान रेड्डी मंडल पार्टी तेलुगु रैतु अध्यक्षुलु रांबाबू जग्गंपेट मार्केट कमिटी माजी वैस चेयरमैन वेंकटराव तदितरुलु पाल्गोन्नारु. पेर पेर नमस्कार इवाड़ अंदर परामर्शल वाले समय रेलदेश पार्टी हवा ये विधा उ चूस्त वैएससीपी अंत इला प्रजानीकों तीव्रम व्यतिरेक मूड संवस परपाल चूस तरह साजानीक चंद्रबाबुना गारी परपाल जगनमोहन रेडी गारी परपाल डैरेंटदेश पार्टी कांग्रेस पार्टी मुख्यमंत्री अनेक मंदिर पनचार आने एवरो इंत अवनीतिकर परपाल इंत असमर्थम परपाल इंत अराजक परपाल एवरू चयले दाने वाल इवा साजा की अभिवृद्धि कार्यक्रम संक्षेम कार्यक्रम नवरत् पेरजे मैं प्रजन दोचे कार्यक्रम क्या कार्यक्रम जो प्रजल तीव्र असहन मोदी मैं दाने मन मलचुना अवसर मन पैन इवाड़ जगनमोहन रेडी गार पर्यटन एक् जो ये विधा जो चुता अदे विधा चंद्रबाबुना गार पर्यटन यानी तेलुगु देश पार्टी नायक पर्यटन यानी ये विधा जो चूस्त मन की प्रजादरण मैं पाजिट पाजिट कार्यक्रम उद्देश्य अंदर तेस नित्यावसर वस्तु ये विधा पे अंदर पेट्रोल डीजल धरल यानी वैस यानी ये विधा उन्ये अंदर चूस्त अदे विधा इपड़ी एडु सारू करे बिल्ल अदे विधा मूड़ सारू आरटीसी चारजी सामान भारम वेय जो इरव रूपये वूपाय वसूल परस्थित इवा जगनमोहन रेडी परपाल सागिस्ट दी मन अंदर प्रजा अर्थम चपाल्स अवसर अदे विधा मरी बलपूर ग्राम विषयानी वैसे मैं इवाएन कार्यकर्ता वी कार्यक्रम विजयवं उद्युक्तूमी अंदर की हृदयपूर्वक कृतज्ञ इवा बलपूर ग्रमा की संबंधी एट समस्या इबंधना मैं अनुक्षण मे वन उठा पैस्थिनी
అందరి కి సహాయ సహకారాలు అందించడం కోసం మనల్ పార్టీ నాయకత్వం కానీ మరి నియోజకవర్గం పార్టీ నాయకత్వం కానీ మేము అందరం సదా సిద్ధంగా ఉంటాం. అందుకోసం మీరెవరూ ఆధారపడాల్సిన పని లేదు, ఎవరూ వెనకడు చేయాల్సిన పని లేదు. ధైర్యంగా ఇక్కడ మర్రిపూడి గ్రామం అంటే ఒకప్పుడు పార్టీకి పెట్టని కోట, కొన్ని కారణాల వల్ల కొంత 2019 ఎన్నికల్లో కొంత డిస్టర్బ్ అయినా మరలా పూర్వవైభవాన్ని సాధించుకోవడం కోసం మీ అందరూ కృషి చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అదేవిధంగా ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇంకా కొంతవరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు మన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్న వాళ్ళు కానీ కొన్ని ఇబ్బందులు గురి చేయడం వల్ల కొంతమంది వెనకడు వేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవ్వరు ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చినా వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. మనం బలం పుంజుకోవడం, మనం రేపు ఎన్నికల్లో గెలవడమే ఒక ఎజెండాగా మీ అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలకు ఉండే గుర్తింపు ఎప్పుడు కానీ ఉంటుంది. అదేవిధంగా జాయిన్ అయిన కార్యకర్తలు కూడా సముచితమైన స్థానం మనం కల్పించడం జరుగుతుంది. ఎవరిని ఇందులో కించపరిచే ఉద్దేశం కానీ ఎవరిని వెనకబడే పరిస్థితి కానీ ఉండదు. కష్టపడిన కష్టకాలంలో పార్టీకి నిలబడిన కార్యకర్తలందరినీ గుర్తుంచుకొని వారికి సముచితమైన స్థానం కల్పించడం, వారికి సమన్వతమైన గౌరవం కల్పించడం తెలుగుదేశం పార్టీకి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగించుకుని మళ్ళా వెంకటాపురం గ్రామంలో కూడా కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెంకటాపురం గ్రామంలో కూడా నేపథ్యంలో ఇక్కడ కొంచెం త్వరగా ముగించుకోవడం కూడా జరిగింది. ఈరోజు మర్రిపూడి గ్రామంలో ఇవాళ తిరుగుతూ ఉంటే మనం ఏదైతే 2014 నుంచి 2019 వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామో ఆ తర్వాత ఒక్క ఇంచు సిమెంట్ రోడ్డు కూడా ఈ గ్రామంలో వేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే మనం ఇక్కడ నిలబడి ఉన్నామో ఇక్కడ నుంచి రాయభూపాలపట్నం వెళ్ళిన రోడ్డు కోసం ఆ రోజు 1 కోటి రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు క్యాన్సిల్ చేశారు. ఇవాళ వరకు ఈ రోడ్డు చేపట్టలేని పరిస్థితి. ఇక్కడ ఏదైతే విలేజ్ ఉంటుందో ఈ విలేజ్ ఉంటుందంతా సిసి రోడ్డు చేసి విలేజ్ దాటిన తర్వాత తార్ రోడ్డు చేసే విధంగా ఆ రోజు 1 కోటి రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేయించిన వ్యక్తులు ఇవాళ వరకు దాన్ని తిరిగి మంజూరు చేయించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక మర్రిపూడి గ్రామం కాదు, కనపర్తి నియోజకవర్గంలో ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, రోడ్లు ఏ విధంగా ఉన్నాయని మీరు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు. అందుకోసం ప్రజల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం జయప్రదంగా ముగించిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ గ్రామశాఖ అధ్యక్షులు వెంకటేశ్వర నాయకుడికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన గోవింద్ గారికి ఇతర మండల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.